హెల్త్ ఆర్గనైజేషన్ యునిసెఫ్ ఒక కొత్త ఆహార విధానాన్ని చెప్పుకొచ్చారు. 40 ఏళ్లలోపే అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్ లాంటి జీవనశైలి వ్యాధులు విజృంభించడానికి అనారోగ్యకర ఆహార అలవాట్లు ప్రధాన కారణం అంటూ దీంట్లో ఆరోగ్యకరమైన ఆహారం మీద WHO యూనిసెఫ్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో గ్లోబల్ డైట్ క్వాలిటీ స్కోర్ పేరిట 25 రకాల ఆహారాలను నిపుణులు విశ్లేషించారు. ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలతో రోగనిరోధక శక్తి అధికమవుతుంది, తద్వారా జీవనశైలి వ్యాధులు బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు అని చెప్పుకొచ్చారు. వేపుళ్ళు, నిల్వ ఆహారాలు, తీపి పదార్థాలను ఎక్కువగా వినియోగించే వాళ్ళకి చిన్న వయసులోనే తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఖచ్చితంగా ఇది చాలా మంచి అంశం, కానీ సమస్య ఎక్కడొచ్చింది? అక్కడే మిస్ అవుతున్నాం మనందరం. ఇదివరకటి రోజుల్లో తల్లులు ఇంటి పట్టునుండేవాళ్ళు. వాళ్ళు ఈ వంట మనకి ఏది ఆరోగ్యకరమైన ఆహారం అన్నటువంటిది రకరకాల వంటలు చేసి పెడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు తల్లులు ఉద్యోగాలకు వెళ్తున్నారు, తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగానికి వెళ్తే తప్పించి పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించలేని పరిస్థితి. దీంతో ఒకటి, ఎవరి దగ్గరైనా పార్సిల్స్ అన్న ప్రిపేర్ అవుతున్నారు, లేకపోతే తొందరగా పూర్తవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ వేపుళ్ళు వీటికి, లేదా స్కూళ్ళల్లో ఫుడ్కి అలవాటు పడుతున్నారు. స్కూళ్ళల్లో ఫుడ్లో వచ్చేటప్పటికి ఇట్లాంటి నాణ్యతాయుతమైనటువంటి ఆహారం అంటే వాళ్ళకి నచ్చదు. అదేది జిహ్వ చాపల్యం అంటారు. నేలకి రుచి అన్నది ముఖ్యం, నూనెలో దేవకపోతే రుచి ఉండదు అన్నట్టు, లేదా దేవగుండా చేసేటటువంటి కూరలో కూడా టేస్ట్ అన్నటువంటిది చాలా వరకు మిస్ అవుతున్నది. గతం రోజుల్లో అయితే ఉండేవి మనకి, ఇప్పుడు అట్లాగా అలవాటైపోయారు. ఇప్పుడైతే వాస్తవంగా చాలామందికి వంటే రాదు, హోటల్ మీద డిపెండ్ అవుతున్నారు. ఆడపిల్లలు కూడా అంతే, ప్రధాన నగరాల్లో పనిచేస్తున్న వాళ్ళకి, ఆడపిల్లలకు కూడా వంటలు రాదు. మ్యాక్సిమం అయితే గీతే అదేది మ్యాగీలు పెట్టుకుంది తినేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రోజులు, మగ పిల్లలది అదే పరిస్థితి ఉంది. ఇలాంటి దశలో మంచి సలహా ఇచ్చారు, ఆచరణలో ఈ తరపు యువత ఎంతవరకు చేయగలుగుతారు, ఈ తరపు తల్లులు ఎంతవరకు చేయగలుగుతారు అన్నదే ముఖ్యం.